రెడ్ కోట్స్ అన్న వస్తుండే, ఒక టీం ఉంటుందన్న మంజుమల టీం పేరు. సో వాళ్ళు కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారనమాట. సో అక్కడ మనవడు ఒకడు అంటే వాళ్ళ ఫ్రెండ్లంటే ఒక లోయలో పడిపోతాడు సడన్లీ. సో లో అల్ల నుంచి ఎలా బయటకి తీసారు అనేది సినిమా కాన్సెప్ట్ అన్న. సో మలయాళంలో అయితే రియల్ స్టోరీ జరిగింది ఇది. సో మన తెలుగులో ఇప్పుడు మన తెలుగులో చూస్తున్నాం కానీ చాలా బాగా అనిపించిందన్న. నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్న. అంటే ఆ విజువల్స్ కానీ ఆ లోయలో పడ్డప్పుడు ఆ సీన్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్ కోసం ఆయన తాడు వేసుకొని దిగుతుంటే వాళ్ళు తాడు పట్టుకోవడం గుంజడం, అసలు ఆ సీన్లు అయితే నాకు అసలు నేను చూడలేకపోయినా. కొన్ని సీన్లలో నాకైతే ఏడుపు వచ్చింది భయ్య, అట్లా అనిపించింది నాకు ఈ సినిమా. ప్రతి ఒక్కరైతే ఈ సినిమా చూడండి, కంపల్సరీ ఈ సినిమా నచ్చుతుంది. మూవీ ఇది కనెక్ట్ అవుతుంది, ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించాడు. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్నే మూవీ మొత్తం తీసాడు అనమాట. సింపుల్గా ఉంది కానీ ఓకే, తక్కువ బడ్జెట్ లో మంచి మూవీ తీశారు. అంటే ఏంటంటే 200 కోట్స్ వచ్చాయి కదా మలయాళంలో, సో అంత పెద్ద సినిమా నాయ అంత పెద్దది కాకపోవచ్చు కానీ బాగుంది మూవీ అయితే, బాగుంది తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది. సో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ కూడా చూడొచ్చు అన్నమాట, ఎవరైనా చూడొచ్చు. దీంట్లో ఏరే కామెడీ కూడా ఉందా? కామెడీ సీన్స్ కూడా ఉంది, మరి అంత కాదు కొంచెం. సో చూడొచ్చు నా సార్ మూవీ చూడొచ్చు. యా థాంక్యూ బాయ్, థాంక్యూ. ఫ్రెండ్షిప్ అనేది ఎంత వాల్యూ చూపి